మొదటి పట్టణము ఆదికాండము 49వ అధ్యాయము 2వ వచనము మరి 8వ వచనం నుంచి 10వ వచనం వరకు యాకోబు కుమారులను పిలిపించి ఇట్లనెను యాకోబు కుమారులారా నా చుట్టూ చేరి సావధానముగా వినుడు ఇజ్రాయేలైన ఈ తండ్రి మాటలు వినుడు యూదా నీ సోదరులు నిన్ను ప్రశంసింతురు నీవు పగవారిని ఎదుర్కొని వారు మెడలు విరుతువు తోడగుట్టిన వారు నీ ముందు సాగిలపడుదురు యూదా నీవు సింహపు పిల్లవు వేటాడి విడిదికి తిరిగి వచ్చేదవు నీవు సింహము వలె పొంచి నేలపై పరుండెదవు ఆడు సింహమును నిన్ను రెచ్చగొట్టుగల సాహసి ఎవడు హక్కుగల రాజు వచ్చే వరకు సకల జాతుల వారు విదేయులై ఉండు వరకు రాజదండము యూదా చేతి నుండి జారిపోదు రాజధ్వజము అతని సంతతి వారి నుండి తొలగిపోదు ఇది ప్రభువాకు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరణించే వ్యక్తి మాట అది ఒక శాసనం. వీలునామా రాయకపోయినా, పేపర్ల మీద రాసుకోకపోయినా, బుక్కుల్లో దాన్ని రాయకపోయినా, మరణించే వ్యక్తి యొక్క మాట అది ఒక శాసనముతో సమానం. దాన్ని ఆలకించటానికి కుమారులు కుమార్తెలు బిడ్డలందరూ వస్తారు. ఏమి చెప్తాడా, ఏమి పలుకుతాడా, ఏ పని అప్పగిస్తాడా, ఏ అప్పుని ఇస్తాడా అని ఆశతో ఆ మంచం దగ్గరికి వస్తారు. అది నెరవేర్చటానికే కుమారులు కానీ ఆయన బిడ్డలు కానీ ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అది ఒక శాసనంతో సమానం. మరణించే వ్యక్తి యొక్క చివరి మాటలు శాసనముతో సమానం. ప్రియమైన సహోదరి సహోదరులరా, అదే స్థితిలో యాకోబు గారు ఉన్నారు. ఆదికాండం 49వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆయన మాటలు ఒక శాసనముగా ఉండి చివరి పలుకులు ఏమి పలుకుతాడా అని ఆశిస్తున్న కుమారులను పిలిపించినటువంటి యాకోబు ఆ యొక్క వృత్తాంతాన్ని అక్కడ చూస్తాం. 49 మొదటి వచనం చదవండి. యాకోబు కుమారులను పిలిపించి, నాయనలారా నా దగ్గరకు రండు, ముందు ముందు మీకేమి జరిగినో చెప్పేదను. యాకోబు గారు మంచం మీద ఉన్నారు, దీవులను కురిపిస్తూ ఉన్నారు, పిలిపిస్తూ ఉన్నాడు, అయ్యా నా దగ్గరకు రండి, ముందు ముందు మీకేమి జరుగునో ఇప్పుడే చెప్తాను. ఇది యాకోబు గారి కాలజ్ఞానం, ఇది యాకోబు గారి భవిష్యవాణి. తన బిడ్డల గురించి, తన 12 మంది బిడ్డల గురించి పలికే వచనాలు. ఇది ఒక దైవ కాలజ్ఞానం. ఒక తండ్రి తన మాటలను వినిపిస్తూ ఉంటే కుమారులందరూ కూడా వచ్చేసి అదిగో ఆయన దగ్గర నిలబడ్డారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, తండ్రి చివరి మాటలు ఎలా ఉంటాయి? బాధ్యతలు అప్పగిస్తూ ఉంటాయి. నా తర్వాత ఆ స్థానంలోకి ఎవరు వస్తారు, కుటుంబ పెద్ద ఎవరు అవుతారు, వంశకర్త ఎవరు వస్తారు, ఎవరు ఈ జనాన్ని నడిపించాలి అనే ఆశ అందరిలో ఉంటుంది. ఎవరికి అప్పగిస్తాడా? 12 మంది ఉన్నారు ఇక్కడ, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, 12 మంది ఉన్నారు. ఎవరికి ఈ పెద్దరికి మోస్తుంది, పెద్ద కొడుకు స్థానం ఎవరికి ఇస్తాడు యాకోబు గారు అనే ఆతృత ఆ 12 మందిలో ఉండి ఉండాలి. యాకోబు గారేమో చివరి మాటలుగా, చివరి దీవెనలుగా కుమారులను దీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు 3వ వచనం. రూబేను, నీవు నా పెద్ద బిడ్డవు, నా బలము నీవే, ఓజస్సునకు ప్రథమ ఫలమును నీవే, బలగర్వములచే అతిశయించు వాడవు నీవే, పరవళ్ళు తొక్కుదువు, జల ప్రవాహం వలె నీవు చంచలడు అని కొత్త బైబిల్లో ఉంటుంది. ఇంకా ఆయనను, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మొదటి కుమారుడు ఎవరు? రూబెన్. రూబెన్ రాగానే మామూలుగా అయితే పెద్ద ఆయన, అయ్యా నువ్వు ఇంటికి పెద్ద, వీళ్ళందరూ కూడా కనిపెట్టుకొని ఉండు, నీ తర్వాత పుట్టిన వారు వీళ్ళందరూ, వీళ్ళని నడిపించు, ఒక పదం ప్రకారం, ఒక మార్గం ప్రకారం వీళ్ళని నడిపించు అని యాకోబు గారు చెప్పాలి. కానీ రూబెన్ గురించి ఆయన చెప్పటం లేదు. పెద్ద కుమారుని పిలిచాడు, అయ్యా రూబేను నీకు కోపం ఎక్కువ, నీకు గర్వం ఎక్కువ. అక్కడ రాయబడి ఉంది ఆయన చేసిన అతి ఘోరమైన తప్పు ఏమిటంటే సవతి తల్లితో శయనించటం.
35వ అధ్యాయము 22వ వచనం ఇశ్రాయేలు నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తండ్రి ఉంపెడుగత్తెయగు బిల్హాతో శయనించెను ఇది ఇశ్రాయేలు వినెను రూబేను చేసిన ఆయన కోపంతో ఉంటాడు సంచల మనస్కుడే కానీ పర్వాలేదు కానీ ఆయన చేసిన ఘోరమైన తప్పు ఏమిటంటే సావతి తల్లితో శయనించటం ఇది ఘోరమైన తప్పు అందుకని చూశాడు ఇదిగో నువ్వు నీకు కోపం ఎక్కువ బలగర్వం ఎక్కువ నీకు నాకు బలం ఉంది అండ ఉన్నదని నేను పెద్దవాణ్ణని చెప్పి వెర్రవీగుతున్నావు ఇది కుదరదు నీకు నీ పాపములకు గాను నిన్ను శిక్షిస్తానని చెప్పేసి ఇదిగో పెద్ద రకం అనేది నీకు ఇవ్వను పెద్ద కొడుకు స్థానము నీకు ఇవ్వను ప్రక్కన పెట్టేశాడు పెద్ద కొడుకుకి పెద్ద రకం ఇవ్వలేదు ఇంకా తర్వాత వారు ఎవరు 5వ వచనం చదవండి షిమ్యోను లేవి సోదరులు వారు తమ ఆయుధములను హింసకు వాడిరి నేను వారి పన్నాగములను అంగీకరింపను నేను వారి మంత్రాలోచనలను పాల్గొనను అమ్మా నేను చెప్తాను మొత్తం వృత్తాంతం అంతా వారి పన్నాగం ఏమిటో నేను చెప్తాను ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ సిమియోనికి వీళ్ళందరికీ కూడా సోదరు ఉంటారు మనకు చెప్పుకొని 12 మంది ఓన్ కేవలం కుమారులు మాత్రమే కుమార్తెలు కూడా ఉన్నారు యాకోబు నాకు అయితే సిమియోను సోదరి ఎవరు అంటే దీనా దీనా ఒకరోజు వారి యొక్క ఇంటిని వదిలిపెట్టేసి చుట్టుప్రక్కల చూద్దామనుకొని చూచుటకు ఊరు మొత్తం తిరుగుతూ ఉంటుంది అప్పుడు షేకేము రాజు గారు యువరాజు గారికి ఈ అమ్మాయి నచ్చుతుంది ఆమెను ప్రేమిస్తాడు నిజంగానే ప్రేమిస్తాడు ఇష్టపడతాడు కానీ దీనా ఒప్పుకోదు బలవంతంగా తన రాజప్రసాదానికి తీసుకుని వెళ్తాడు ఆమెతో ఉంటాడు ఈ సంగతి తెలుస్తుంది ఎవరికి కుమారులందరూ కూడా ఈ 12 మందికి కూడా తెలుస్తుంది యాకోబుకి అతని కుమారులకు తెలుస్తుంది ఈ తెలిసే లోపు ఆ యువరాజు గారు తండ్రి వస్తాడు ఇంటికి యాకోబు దగ్గరికి వచ్చి అయ్యా నా కొడుకు చేసినది పొరపాటే కానీ నా కొడుకు నీ కుమార్తెను బాగా గాఢముగా ప్రేమిస్తూ ఉన్నాడు మనం వియ్యంకులము అవుదాం నీ జాతి వేరు మా జాతి వేరు అయినా కానీ మనం వియ్యంకులు అవుదాం ఇది నా రాజ్యము నా రాజ్యములు మీకు తిరుగు లేకుండా చేస్తాను మీకు పొలము పుట్ర అన్నీ ఇస్తాను మీకు స్వతంత్రం ఇస్తాను మీ ఇష్టం వచ్చినది మీరు చేసుకోవచ్చు నా తర్వాత అధికారము మీకే ఉంటుంది అని చెప్పేసి రాజుగారు యాకోబు దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకుంటాడు కానీ ఈ 2వ కొడుకు 3వ కొడుకు ఈ కొడుకులందరూ కూడా నచ్చదు ఏమిటది మా చెల్లిని చెరబడతాడా మేమెంత గౌరవంగా బతుకుతున్నాం ఈ ఊరిలో ఈ రాజ్యంలో గౌరవం గల కుటుంబం మాది కానీ మా చెల్లిని తీసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాడా అని చెప్పేసి ఒక పన్నాగాన్ని పన్నుతారు ఏమంటారు ఇదిగో మీరు మా జాతి వారు కాదు మీకు మాకు ఏ సంబంధం లేదు ఒకవేళ మా అమ్మాయిని మీరు స్వీకరించాలంటే పెళ్లి చేసుకోవాలంటే మీరు మీ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సున్నతి చేసుకోవాలి సున్నతి చేసుకుంటే అప్పుడు మీరు కూడా మాలో కలిసిపోవచ్చు మనందరి మధ్య ఏ భేదాలు ఉండవు అందరు ఒకటైపోతాము అని చెప్పేసి ఆ యొక్క పన్నాగం పన్నుతారు రాజుగారు చూడండి గొప్ప మనసు దీని ప్రకారం మేము నడుచుకుంటామని మాట కూడా ఇస్తారు ఇంటికి వెళ్ళి కుమారునితో మాట్లాడి పెద్దలతో మాట్లాడి రేపటి దినాన అందరం కూడా సున్నతి కావించబడాలి అని చెప్పినప్పుడు అందరు కూడా పురుషులందరూ కూడా సున్నతి చేసుకొని ఇండ్లలో ఉంటారు బాధతో మూలుగులతో ఉన్నప్పుడు అప్పుడు వస్తారు ఈ కుమారులందరూ కూడా మరి ముఖ్యంగా షిమియోను లేవి ఆ పన్నాగముతో ఆ రాజుగారిని రాజుగారి కుటుంబీకులను రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చంపివేస్తారు ఇది నచ్చదు యాకోబుకి అందుకే షిమియోను లేవి మీ పన్నాగములు నాకు నచ్చవు మీరు కోపంతో అమాయకులను చంపారు వాళ్ళు మారుతానన్నారు అవకాశం ఇచ్చారు మనతో వియ్యం ఉండటానికి ముందుకు వచ్చారు మనం చెప్పిన ప్రతి కండిషన్ను కూడా వాళ్ళు ఒప్పుకున్నారు కానీ మీరు ఆవేశంతో ఏం చేశారు వెళ్ళిపోయి పన్నాగముతో వాళ్ళని చంపారు ఇది మీకు తగ్గదు అందుకనే మీరు కూడా వెళ్ళిపోండి మీరు కూడా వెళ్ళిపోండి మీకు పెద్ద రకం లేదు మొదటిగా మొదటి భాగం మీకు కాదు పెద్ద కొడుకు ఉండే అర్హత మీకు లేదు అన్నాడు ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్
ఒకసారి ఆలోచన చేయండి. టీచర్ గారు పిల్లల మొత్తం నిలబెట్టింది, 60 మార్కుల కంటే తక్కువ వచ్చిన ప్రతి పిల్లవాడిని పైకి నిలబెట్టి 60 దగ్గర నుంచి మొదలుపెట్టి 60 ఉన్నవాడికి 10 దెబ్బలు, 50 ఉన్నవాడికి 20 దెబ్బలు, 40 మార్కులు వచ్చిన వాడికి 30 దెబ్బలు, 20 మార్కులు వచ్చిన వాడికి 40 దెబ్బలు, ఈ విధంగా కొట్టుకుంటూ వస్తుంది అనుకోండి, 10 మార్కులు వచ్చిన పరిస్థితి ఏంటి? వాళ్ళని కొడుతుంటే వీడికి తడుస్తూ ఉంటుంది. ఇంకంతే, అక్కడ స్టార్ట్ చేస్తూ ఉంటే వీడు అనుకుంటాడు, అయ్యా 60 దగ్గరే స్టార్ట్ చేసింది మేడం గారు, నాకు వచ్చింది 10, నా పరిస్థితి ఏంటి, ఎన్ని దెబ్బలు తినాలి అని గజగజ వణికిపోతూ ఉంటాడు. కొట్టకముందే మనవాడికి మొత్తం కూడా అయిపోయి ఉంటాయి. అలాంటి పరిస్థితులు యోధా గారు ఉన్నారు. యోధా 4వ కుమారుడు యోధా వంతు వచ్చింది. యోధా గారు అనుకుని ఉండవచ్చు, నా ఆలోచన, నా యొక్క ఊహాగానం, ఎందుకని పెద్ద కుమారుడు చేసిన చిన్న తప్పే, ఆవేశంతో ఉంటాడు, బలగర్వం ఎక్కువ, చేసిన తప్పేమిటి, తల్లితో శయనించటం. అందుకనేమన్నాడు, రూబేను నీకు మాత్రమే పెద్ద పెద్దరికమని ఇవ్వను, నీ మొదటి భాగము నీకు ఉండదు అని చెప్పి రూబేను ప్రక్కన పెట్టాడు. తర్వాత తమ్ముళ్ళు వచ్చారు, అన్నలు వచ్చారు, ఎవరు, సిమియోను, లేవి. వీరు చేసిన తప్పు ఏమిటంటే, ఇదిగో కోపముతో పన్నాగం పన్ని చంపటం, చెల్లిని మానభంగం చేశారని, చెల్లిని చెరిపారని చెప్పేసి వాళ్ళు కోపముతో చేసిన పని అది. రూబెన్ అలా చేస్తేనే వద్దన్నాడు. సిమియోను కూడా చెల్లికి ఏదో జరిగిందని చెప్పి ఆవేశంతో చేశారు వీళ్ళిద్దరూ. వీళ్ళు కూడా కోపంతో ఉన్న వాళ్ళే, చెడు పన్నాగాలు పన్నారు, వీళ్ళను కూడా వద్దన్నారు. మరి నేనేం చేశాను, నేను నా చిట్ట ఎక్కువ కదా, నేను చేసిన తప్పులు కానీ పాపాలు కానీ చాలా ఎక్కువ యూదా చేసినది. యూదా ఏం చేశాడు, మొట్టమొదటిగా యోసేపును చంపుటకు ప్లాన్ చేశాడు. ఆదికాండము 37వ అధ్యాయము 26వ వచనం చదవండి. అప్పుడు యూదా తన సోదరులతో యోసేపును చంపి అతని చావును కప్పిపుచ్చిన మనకి మేలేమి కలుగును, రెండు చాలు. ఏమన్నాడు, ఇప్పటి వరకు గోతిలో ఉన్నాడు, చివరికి ఎవరైనా మనసు కరిగి తీసుకువెళ్ళేవాళ్ళే మళ్ళా తండ్రి దగ్గరికి, కానీ అవకాశం కూడా ఇవ్వలేదు, కనుచూపు మేరలో ఉండకుండా చేశాడు. కనుచూపు మేరలో కూడా ఏసేపు కనిపించకుండా ఉండే విధంగా అమ్మోనీయులకు ఇస్మాయిలకు అమ్మేస్తున్నారు. మొదటి సలహా ఇచ్చాడు దేనికి, ఏసేపుని తండ్రి దగ్గర నుంచి దూరంగా పంపిస్తూ ఉన్నాడు. ఇది మొదటి తప్పు. రెండో తప్పు ఏమిటి, కననీయ స్త్రీని పెళ్లి ఆడాడు. ఆమె ఇజ్రాయెల్ సంతతి కాదు, వారి బంధువు కాదు, పరాయ స్త్రీ, అన్య స్త్రీని వివాహం ఆడాడు. ఇంకా చూడండి, ఆదికాండము 38వ అధ్యాయం 2వ వచనం, అక్కడ యూదా కననీయుడైన శువ కుమార్తెను చూశాను, ఆమెను పెండ్లి ఆడి ఆమెతో, నీ కూతుర్నైతే ఇవ్వవు, నీ కూతుర్నైతే ఇవ్వవు, నీ చెల్లినైతే ఇవ్వవు, ఎందుకని వాళ్ళు మన వాళ్ళు కాదు, మన గుడికి రారు, మన వంశీయులు కాదు, మన ఊరు కాదు, మరి వేరే స్త్రీ నీకెందుకు. అక్కడ వర్తించిన రూలు, అక్కడ వర్తించిన నియమము నీకు వర్తించదా? ఇది రెండవ తప్పు. కననీయ స్త్రీని పెండ్లి చేసుకుని ఆమెతో ఉండటము రెండవ తప్పు. ఇక మూడవదిగా చూడండి, 38వ అధ్యాయము 11వ వచనం, అంతటా యూదా కోడలు చాలు చాలు. ఇప్పుడు ఏమైపోతుంది, ఈ తామారు పెళ్లి చేడిన కుమారుడు యాకోబు కుమారుడు చనిపోతారు. అప్పుడు వాగ్దానం చేస్తాడమ్మా, నాకు కుమారులు ఉన్నారు కదా, ఒకళ్ళు పెద్దవైన దాకా నువ్వు ఆగు, నా కుమారులు ఒకరినే ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను. వీళ్ళు పెద్ద అవుతున్నారు, అంతవరకు ఏం చేశాడు, నా ఇంట నువ్వు వద్దు అని కోడల్ని ఇంటికి పంపించాడు. ఒకసారి పెళ్ళైన తర్వాత స్త్రీ ఎక్కడ ఉంటుంది, భర్త ఉన్న ఇంట్లోనే ఉండాలి. ఒకవేళ భర్త చనిపోయిందని చెప్పి ఇంటికి పంపించారనుకోండి, పంపించిన ఇంటికి విలువ ఉండదు. ఎందుకని ఒకనాడు నువ్వు స్వీకరించావు, కోడలు అంటే నీకు రెండో కూతురుతో సమానం,
నువ్వు తీసుకుని వచ్చావు, ఇక్కడ ఏమీ లేదని చెప్పి తిరిగి పంపించేశావు. కోడల్ని పుట్టింటికి పంపించేశాడు. ఎందుకు? ఎందుకో నా కుమారుడు లేడు, అప్పటి వరకు ఆగు, నేను చెప్పే వరకు కూడా అక్కడే ఉండు, నా కొడుకుల్లో ఒకరు పెద్ద అయిన దాకా నువ్వు ఉండు అన్నాడు. తర్వాత అదే కోడలితో శయనించాడు, అదే కోడలతో ఉన్నాడు ఆయన. ఎందుకని? అక్కడ అన్నీ కూడా మర్చిపోతున్నాడు. యూదా గారు స్థితిగతులు మొత్తం మర్చిపోతున్నాడు. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, యూదా గారు ఎక్కువ తప్పులు చేశారా, రూబేన్ ఎక్కువ తప్పులు చేశాడా? యూదా గారు ఎక్కువ తప్పులు చేశాడు. చెల్లికేదో అయిందని చెప్పి షిమియోను, లేవి ఇద్దరు కూడా పన్నాగములు పన్ని వాళ్ళని చంపారు. ఎందుకని? వారు పరాయి వాళ్ళు కాబట్టి. కానీ ఈయన పరాయి స్త్రీనే స్వీకరించాడే. సిమియోను గొప్ప, లేకపోతే యూదా గొప్ప? సిమియోనే గొప్ప, కొద్ది గర్వంతో ఉన్నవాడు. ఆయనే తక్కువ చేశాడు తప్పులు, యూదా గారు చేస్తూనే ఉన్నాడు. విచిత్రం ఏమిటో తెలియదు. ఆ తండ్రికి యాకోబుకి యూదానే నచ్చాడు. నాలుగవ సంతానముగా ఉన్న యూదాను మాత్రమే తీసుకొని తప్పు మీద తప్పు చేస్తున్నా, పడిపోతున్నా, లోపాలున్నా, బలహీనతలు ఉన్నా యూదానే తీసుకొని ఏమంటున్నాడు చదవండి. యూదా 49:8 యూదా నీ సోదరులు నిన్ను ప్రశంసింతురు. ఎందుకు? అబద్ధమాడేవనా, అమ్మేసేవనా, కనని స్త్రీను తీసుకున్నావనా? చదవండి. నీవు పగవారిని ఎదుర్కొని వారి మెడలు విరుతువు, తోడబుట్టిన వారు నీ ముందు సాగిలబడదు. వాళ్ళు తప్పులు చేసిన తక్కువే, కానీ ముందు సాగిల పెడతారు. ఎందుకు? అర్థం కాదు. ఎందుకో తెలియదు. తండ్రి అయిన వాడు ఎందుకు ఈ నాలుగవ కుమారుని ఎన్నుకున్నాడో? ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నా కానీ కుమారులందరూ కూడా, నీ సోదరులు ఎల్లరూ కూడా నీ ముందు సాగిల పడే విధంగా చేస్తున్నారు. 10 చదవండి. హక్కు గల రాజు వచ్చు వరకు సకల జాతుల వారు విధేయులై ఉండు వరకు రాజదండము జారిపోదు, రాజధ్వజము అతని సంతతి వారి నుండి తొలగిపోదు. చివరికి చూడండి, పెద్ద రెక్కిమ కాదు, పెద్ద కొడుకు స్థానం ఇవ్వటం లేదు. ఏమంటున్నాడు? సోదరులు ఎల్లరూ కూడా సాగిల పెడతారు. హక్కుగల రాజు వచ్చు వరకు రాజదండము నీ దగ్గర నుంచి వెళ్ళదు, నీ గోత్రము నుంచి బయటకు వెళ్ళదు, రాజధ్వజము కూడా వెళ్ళిపోదు. ఎందుకో ఈ ఆశీర్వాదం తెలియదమ్మా. ఎందుకు తండ్రికి ఈ కొడుకు నచ్చాడో తెలియదు. కానీ కొన్ని కొన్ని విషయాలలో ఈ మంచి పని చేశాడు. యూదా గారు కొన్ని కొన్ని విషయాలలో మంచి పని చేస్తూనే ఉన్నాడు. ఆనాడు ఇస్మాయిలుకు అమ్మేద్దాం అనుకున్న వ్యక్తి తన తలంపు ఏమిటి? ఇదిగో ఇతడు కూడా మన రక్త మాంసంతో పుట్టినవాడే, మన తమ్ముడే అని ఎరికింప చేస్తున్నాడు, తెలియచేస్తున్నాడు మిగతా వారందరికి కూడా. చంపటం దేనికి? అమ్మేద్దాం. ఎందుకని? మన తోబుట్టు, మన రక్తముతో పుట్టినవాడు. ఇది మొదటిది. రెండోది ఏం చేస్తున్నాడు? బెన్యమిను తీసుకుని రావాలని ఈ రాజుకున్న యోసేపు గారు సెలవిస్తారు. ఈసారి వచ్చినప్పుడు మీరు బెన్యమిను తీసుకుని రండి. ఎందుకని? యోసేపు గారు, యోసేపు, బెన్యమిన్ ఇద్దరు కూడా ఒక తల్లి కడుపున పుట్టినవారు, తమ్ముడు. ప్రేమతో ఏమంటున్నాడు? ఇదిగో బెన్యమిను తీసుకుని వస్తేనే మరలా మీకు ఆహారం ఇస్తాను, లేకపోతే లేదు అని చెప్పి పంపించినప్పుడు సోదరులందరూ కూడా గోధుమలు తీసుకుని, ఆహార పదార్థాలు తీసుకొని తండ్రి అయిన యాకోబు దగ్గరకు వస్తారు. కొన్నాళ్ళు ఉంటారు. ఈలోపు ఉన్న బియ్యం మొత్తం అయిపోతాయి. రేషన్ బియ్యం కాస్త అయిపోయినాయి, మరలా కావాలి, మరలా కావాలి. ఏం చెప్తున్నాడు? అయ్యా మీరు మరలా వెళ్ళండి, ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి నా మాటగా చెప్పండి, నా స్థితిని ఎరికింప చేయండి, తీసుకుని రండి అంటే అప్పుడు వాళ్ళందరూ అంటారు, అయ్యా మేము వెళ్ళాము. ఆయన పెట్టిన షరతు ఏమిటి? బెన్యామిను తీసుకుని రావాలి. తండ్రి గారు భయం వేసింది, ఒకేసారి భయం. ఎందుకని? యోసేపును ప్రేమించాడు, ముందుగా ఆయన అమ్మేశారు, ఆయన దూరం అయిపోయాడు. ఇప్పుడు బెన్యామిను అంటే అమ్మిత ప్రేమ యాకోబు గారికి, చిట్ట చివరన పుట్టినవాడు కాబట్టి. నేను పంపించను అంటాడు. ఆ సందర్భంలో యూదాగారే వెళ్ళి మాట ఇస్తాడు, తండ్రి నాది పూచికత్తు, పంపించండి, లేకపోతే మనం అందరం చనిపోతాము. మీ కుమారుడికి, ఈ బెన్యామీనికి ఏమి కాకుండా తీసుకుని వచ్చే బాధ్యత నాది అని చెప్పేసి మాట ఇచ్చి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమైపోతుంది? యోసేపు గారి బెన్యామీని తమ్ముడు కాబట్టి తన తమ్ముడిని చూసి అమితానందంతో, ఆనందంతో ఉన్న వ్యక్తి, మీరు వెళ్ళండి, నేను పంపించిన బెన్యామీని అంటాడు.
అప్పుడు మరలా యూదాగారే వెళ్తారు. మరలా యూదాగారు వెళ్ళిపోయి, అయ్యా ఇది కుదరదు, అమ్మ క్షమించండి, మా తండ్రి ముసలివాడే ఉన్నాడు, మంచం పట్టి ఉన్నాడు, అతనికి బెన్యామీన్ అంటే అమితమైన ప్రేమ, ఈయన లేకపోతే మమ్మందరిని కూడా శపిస్తాడు, ఇదిగో నా జీవిత కాలమంతా కూడా మా వారంతా కూడా నీకు బానిసలం అవుతాం, పంపించండి అని యూదా గారు రాజైన యోసేపు దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడతారు. అంటే చూడండి, పెద్దరికం అంటే కాపాడటంలో ఉంటుంది, పెద్దరికములు అంటే సంరక్షణలో ఉంటుంది, పెద్దరికం అంటే నీ యొక్క తోబుట్టువులకు నువ్వు ఎంత అండగా ఉంటావు దాంట్లో ఉంటుంది పెద్దరికం. అందుకని ఆనాడు యోసేపును కాపాడాడు, చంపనివ్వకుండా కాపాడి పంపిస్తూ ఉన్నాడు. ఈనాడు కూడా ఆహారం లేకపోతే పెద్దరికముగా రూబెను వెళ్ళిపోయి తండ్రి దగ్గర వాగ్దానం చేయలేదు, షిమ్యోని వెళ్ళిపోయి చేయలేదు, లేవి వెళ్ళిపోయి వాగ్దానం చేయలేదు, నేనుంటాను హామీగా తమ్ముని తీసుకుని వస్తానని ఆయన చెప్పలేదు. లేకపోతే బందీ చేసుకున్నప్పుడు యోసేపు దగ్గరికి వెళ్ళి మాట్లాడింది రూబెను కాదు, లేవి కాదు, షిమ్యోను కాదు. పెద్దరికం అంటే కాపాడటంలో ఉంటుంది. అది చూశాడేమో యాకోబు గారు. ఈ ముగ్గురు లేని తత్వము, ముగ్గురు లేని గుణము ఇదిగో యూదాలో ఉన్నది. అందుకే నువ్వే పెద్దగా ఉండి రాజదండము రాజధ్వజము నీకు అప్పగిస్తూ ఉన్నా. ప్రిమిన సహోదరి సహోదరులరా, మొట్టమొదటి రాజు సౌలు గారు అయినా, బెన్యామీను వంశస్థుడు అయినా, ఆ తర్వాత నుంచి వచ్చే రాజులందరూ కూడా, దావీదు దగ్గర నుంచి కూడా చాలామంది రాజులు యూదా గోత్రము వారే. చివరి రాజుగా వచ్చిన క్రీస్తు కూడా యూదా గోత్రము వ్యక్తే. ఆయన దగ్గర రాజదండం ఉంటుంది, ఆయనే రాజసింహాసనంపై ఉంటాడని మన నమ్మకము, అదే నిజము. ప్రకటన గ్రంథం, దర్శన గ్రంథం 5:5 చదవండి. అప్పుడు ఆ పెద్దలలో ఒకడు నాతో ఇట్లు పలికెను, విలిపింపకము చూడుము, యూదా జాతి సింహము దావీదు సంతతిలో శ్రేష్ఠుడు గెలుపొందినవాడు, అతడే 7 ముద్రలను పగలగొట్టి గ్రంథమును తెరవగలడు. ఎవ్వరు లేరు అక్కడ, పరలోకంలో గ్రంథమును తెరిచేవారు ఎవ్వరు లేరు. అప్పుడేమంటాడు, యూదా గోత్రపు సింహము దావీదు వంశస్థుల శ్రేష్ఠుడు వచ్చి ఇదిగో ఈ గ్రంథమును విప్పుతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రిమిన సహోదరి సహోదరులరా, యాకోబు గారు తన బిడ్డలను గురించి పలికిన పలుకులన్నీ కూడా వాస్తవమయ్యాయి. అది క్రీస్తు వరకు కూడా మనం చూస్తాం. నా మనవి ఏమిటంటే, తల్లిగా ఉన్న నీవు, తండ్రిగా ఉన్న నీవు, నీ బిడ్డలను కలలో కూడా శపింపకు, కలలో కూడా శపించకు. బలహీనులే పడిపోతాను చెప్పిన మాట వినరు, నువ్వు నీ నోటి నుండి పాడైపోతావురా, నాశనమైపోతావరని చిన్న చిన్న పదాలు కూడా రాకూడదు. ఎందుకని, తల్లి తండ్రి దీవెనలు ఫలిస్తాయి అంతే. అందుకని చెప్తున్నాను, మీ బిడ్డల గురించి మీరు కలలో కూడా చెడుగా ఆలోచన చేయకండి, కలలో కూడా శపించకండి. మీ దీవెనలు పరలోక తండ్రి దీవెనల వల్లే ఫలిస్తాయి. అందుకని ఎప్పుడు కూడా వీలైతే వారి కోసం ప్రార్థన చేయండి, వారిని ఆశీర్వదించండి, వారి ఎదుగుదలకు సహాయంగా ఉండండి. దేవుడు మనకు సహాయం చేయనుగాక.